ఏమైంది నా నోరు విసుకుంటున్నావో ఏ పక్క శంప వాసింది వాసింది ఏమైంది కండక్టర్ జాబ్ మానేచ్చరా నా బాగా 40,000 జీతం నిమిత్తం నీకు జీతం కాదురా జమలబండి నుంచి కొంచెం మార్కెట్ ప్లేస్ లో కొంచెం ముందు పోతానులే ఆ మార్కెట్ కాడ ఓ అమ్మాయి ఎక్కిందిరా ఎంత వస్తువు దాపి విషయం ఏమిటో చెప్పండి నే అట్టే అనుకున్నా బస్ అంతా ఫుల్ అయింది మన బస్సుకు పైన స్త్రీలను గౌరవించబడని రాసింటాలే ఆయమ్మి యోగన్ నడుకోకుండా నన్నే వచ్చి అడిగింది అరి ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కాలేదు చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ ఏ హ్యాండ్సమ్ కొంచెం లేస్తావా సీట్లో కూర్చుంటా అన్నది ఆప్ ఇంక నీ సొల్లు సొల్లే కాదు బ్యాగే బ్యాగ్తో సహా కరుస్తుంది ఇచ్చాలేమ్మా అని కూర్చోబెట్టినా యాడి పోతాను ఎక్కడ పోతాను కూడా అడగలే ముద్దనుల్లో దిగుతాదిలే అనుకున్నా దిగలే ఆ మల్లాల ఘాటలే ఏమన్నా దిగుతాదే అనుకున్నా ఘాట్లు ఏంటి దిగుతాది ఏం మల్లాలు వచ్చాలే అన్నే ఘాట్ ఏం మల్లాలు వచ్చాలే అన్నే ఘాట్ తర్వాత మల్లాల రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా మల్లాల దిగుతాది అనుకున్నారా అడిగి దిగపాయ తొండూరు వచ్చారా అమ్మా నువ్వు ఇంకా దిగవు కాదని పులిందర వరకు ఇట్టే ఉంటావు ఆ బ్యాగు దిమ్మా రొంచే బొల్లో కూర్చుంటా కాలు నచ్చనాయి అన్నారా ఏంటి బాబా ఇంకోసారి అన్న బ్యాగు దిమ్మా రొంచే బొల్లో కూర్చుంటా కాలు నచ్చనాయి అన్నారా వారి పాసుకుల ఏం కక్కుతున్నావు ఆ మాట అనగానే లపా 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 అని శంపకే దింగిందిరా 4 గేట్లు శంపకే దింగిందిరా 4 గేట్లు చేత్తనే బస్ బాబాయ్ ఇంతలన్నా కొడుకుంది వీడు చూడండి ఫ్రెండ్స్ వీడు వీడేదో నా బాధ కాపాడతాడు అనుకుంటే ఇంకా అవమానం చేసి ఉన్నాడు చెప్పో ఈ బతుకులో నా షెట్టే